ప్రైవేట్ ప్రాపర్టీ అవుతుందా అండి? అవుతుంది, మన ఆర్పీ దగ్గర. ఆర్పీ సెంట్రల్ జైల్ ఇది ప్రపంచంలోనే. నేనెందుకు చెప్పడం, తనే చెప్తాడుగా. లెట్స్ వెల్కమ్ కిరాక్ ఆర్పీ అండ్ సీ. ఆర్పీ సెంట్రల్ జైల్ ఇది ప్రపంచంలోనే నెంబర్ వన్ సెంట్రల్ జైల్. బాగా కొడతారు ఎక్కువ, అంటే నెంబర్ వన్ అన్నావు కదా. నెంబర్ వన్ సెంట్రల్ జైల్. నీ మాటలతో థర్డ్ డిగ్రీ ఇస్తావా? మానసిక రోగులకు మాత్రమే, నాతో సమానమైన వాళ్ళకు మాత్రమే. ఆర్పీ సెంట్రల్ జైల్ కి చాలా మంది సెలబ్రిటీస్ వస్తూ ఉంటారు. అందులో జబర్దస్త్ నుంచి ఒక ముగ్గురు సెలబ్రిటీస్ వస్తూ ఉంటారు. ఎవరెవరు? ఒక రోజు నాగబాబు గారు సరదాగా నా సెంట్రల్ జైల్ ని విజిట్ చేయడానికి వచ్చారు. మొత్తం చూసినంత బాగా కోపంగా వచ్చి, ఏమార్పీ ఖైదీలు అంటే మరీ దారుణంగా ఉన్నారన్నారు. గురువు గారు, దారుణమైన ఖైదీలు వాళ్ళు కాదండి, దారుణమైన ఖైదీ మీరు అన్నారు. ఏంటి ఆర్పీ, వాళ్ళు ఒక్క సెల్లో మాత్రమే బందీగా ఉన్నారు, మీరు ప్రపంచంలోని అందరు తెలుగు వాళ్ళ గుండెల్లో బందీగా ఉన్నారని చెప్పాను. రోజా గారు, మీ పర్మిషన్ లేకుండా ఒక పని చేశాను, దయచేసి నన్ను క్షమించండి. ఏం చేశావు? కొన్ని సంవత్సరాల క్రితం నా సెంట్రల్ జైల్లో ఉండే ఖైదీలు గోడ దూకి తప్పించుకునేవాళ్ళు. నా పై అధికారులు యూట్యూబ్ లో కామెంట్ల కన్నా దారుణంగా నన్ను తిట్టేవాళ్ళు. ఏం చేయాలో అర్థం కాక వాళ్ళు దూకే గోడ అవతల మీ చిరునవ్వుతో ఉన్నటువంటి ఫోటోని ఫ్లెక్సీల్ గా పెట్టా. వాళ్ళు తోకడం, బలే ఉంది మనిషా అన్న తాగడం, నేను అరెస్ట్ చేయడం, ఆగడం, అరెస్ట్ చేయడం. ఏదైనా ఇక్కడికి వస్తేనే నాకు బాగుంటాడు డాడీ. ఒకరోజు రోడ్డు అవతల కృష్ణయ్య అనే ఒక వ్యక్తి నా సెంట్రల్ జైల్లో ఇంకొక వారం రోజులు ఉరి తీయబడుతున్నాడు. యాంకిష్టయ్య, ఏమన్నా కావాలని అడిగా. చివరికి వరకు అనుసూయ గారిని, పెద్ద ఫ్యాన్ నేను, ఒకసారి చూడాలి అన్నాడు. వరిని అమ్మ ఈ మాత్రం దేనికి ఉందని అనుసూయ గారికి కాల్ చేశా. వెంటనే అనుసూయ గారు రెస్పాండ్ అయ్యి పెతోట మేకప్ తో వచ్చేసింది. ఆ వ్యక్తి చూడడం, రచ్చారి బిస్కెట్ లో కుప్పగూలిపోవడం, ఇదంతా ఒక గోవా ఫ్లెమింగో ఫెస్టివల్ లో జరిగిపోయింది. గోవా అన్నాడు కదా, అక్కడ చంపేస్తా. చివరికి ఏంటంటే అతను చూసి సరిపోవాలనుకున్నాడు, చూస్తూ చచ్చిపోయాడు అంతే. నేను ఒక సెంట్రల్ జైలు అధికారిని కాబట్టి నాకు ఒక కానిస్టేబుల్ ఉంటాడు. వాడు ఏం చేస్తున్నాడు గురువు గారు? ఎలా ఏం చేస్తున్నావు? సమాజాన్ని ఉద్ధరించడం కోసం ఫేస్బుక్ లో వీడియోలు అప్లోడ్ చేస్తున్నా సార్. ఇప్పుడు నువ్వు చెప్పేది ఎలా ఉంది తెలుసా? వినేవాడు వేణు అయితే చెప్పేవాడు సాంబరకు రమ్మన్నాడంట. వినేవాడు వేణు అయితే చెప్పేవాడు సాంబరకు రమ్మన్నాడు. నువ్వు ఎంత వీడియోలు అప్లోడ్ చేయినా కూడా దొరబాబు కన్నా గొప్పోడు కాలేవరా సార్. నాకు దొరబాబుకి తేడా ఏంటి సార్? మరి నీ వీడియోలు ఫేమస్ అవ్వాలంటే నీకు ప్రపంచం మొత్తం సహకరించాలరా. అదే వాడి వీడియో ఫేమస్ అంటే ఓ ఇద్దరు సహకరిస్తే చాలు. డాడ్, ఈ సెంట్రల్ జైల్లో సత్ప్రవర్తన కలిగినటువంటి కొంతమంది ఖైదీలు నేను వదిలిపోతున్నాను. దానికోసంగా వాళ్ళకు ఒక ఈవెంట్ కూడా పెట్టబోతున్నాను. సార్, సత్ప్రవర్తన అంటే ఏంటి సార్? సత్ప్రవర్తన అంటే ఏంటంటారా, కొత్త టీం రాబోతుందని తెలిసి డేంజర్ జోన్ లో ఉన్న రెండు టీములు అప్పటికప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్ ముందు చేస్తా చూసే ఒక ప్రవర్తన, అదే సత్ప్రవర్తన రా. కరెక్ట్ గా చెప్పావు. పోయి ఖైదీలు తీసుకొని రాబో. ఓకే సార్. ఈ గ్యాప్ లో రెండు పేర్లు చెప్పొచ్చు కదా ఆర్పీ? డాడీ ఫస్ట్ నాదే. ఏంది డీజే ఏమైనా పెట్టారా? ఏంది సార్? మీరు ఇక్కడ ఉండరు సార్? ఒరే, నువ్వు స్వరం తిప్పుకొని తిప్పుకొని నా కాళ్ళ కింద నుంచి లేచేవారు నువ్వు. ఇక్కడ మెయిన్ గేట్ ఎంత డిస్టెన్స్ ఉంటుంది? ఇక్కడ నుంచి మెయిన్ గేట్ అంటే నీ సంగతి తెలిసేస్తా. నాబాబు గారు, మామూలుగా ఎవరైనా కారులో తిరగాలనుకుంటారు, బైక్ లో తిరగాలనుకుంటారు, ఇటు సొరంగ మార్గంలో తిరుగుకుంటా ఉంటారు. వీడు సేమ్ నాస్కిట్లు అంటాడు, ఆడాడే తిరగతాను. ఏముంటది ఇది? దయచేసి ఖైదీలు రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మిమ్మల్ని ఎందుకు పిలిపించానంటే, రేపు మంత్రి గారు రాబోతున్నారు, సత్ప్రవర్తన కలిగినటువంటి ఖైదీలను బయటికి పంపించబోతున్నారు ఆగస్టు 15 కాబట్టి. అయితే సత్ప్రవర్తన నాదే. సత్యదా కొట్టుకుంటాను. ఇదిరా సత్ప్రవర్తన అంటే. నువ్వేం తప్పు చేస్తే ఇక్కడ తీసుకొచ్చారు? కత్తి దాచి పెట్టానని అరెస్ట్ చేశారండి. కత్తి దాచి పెడితే తప్పే ఉంది, అరెస్ట్ చేయడం ఎందుకు? అది వేరే వాడు కడుపులో దాచి పెట్టానండి. నిన్ను ఎందుకు అరెస్ట్ చేశారు? నేను ప్రతిసారి ఆత్మహత్య చేసుకుని నన్ను నన్ను జైల్లో పడేశారండి. ఏదో ఒక ఉదాహరణ చెప్పు. నేను సెట్ ఎక్కి తోకాలని ఎత్తిన సెట్ ఎక్కానండి. సరే, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆగుపం పోసుకొట్టు కనబడుతుంది. దాన్ని చూసి భయపడికి ఎందుకు వచ్చాను? నువ్వు చెట్టు మీదకి ఎందుకు ఎక్కావరా? అంతే, చచ్చిపోవాలి. పాము పొసగొడితే నీకేమవుతుంది? చచ్చిపోతావు. మరి ఏదైనా చావే కదా.
ఈసారి ఎలాగైనా చచ్చిపోలే రైలు పట్టల మీదకి వెళ్ళిపోయా అడ్డంగా పడుకుని పోనండి. ఏమైందా? అచ్చా కింద నుంచి రాళ్ళు కూర్చుతున్నాయి అందుకే అక్కడి నుంచి లేచిపోయి వచ్చాను. కంఫర్ట్ కంఫర్ట్ ముఖ్యం. ఇప్పుడు నేను ఒక నాటకం ఆడబోతున్నాను. ఈ మధ్య కాలంలో ఆర్పీటీ లో కాస్త ఆర్టిస్ట్ అంటే ఆ రాజమౌళి ఒక్కడే. వాడు లేకపోతే నాటకం ఆడటం చాలా కష్టం. అసలు వాడు ఎక్కడ ఉన్నాడో ఎత్తుకో. ఇప్పుడు నన్ను ఎవ్వరు ఆపల్లే. పోలీసులు తప్పించుకొని తీసుకెళ్ళి ఇక్కడ మెయిన్ గేట్ అప్ప మిమ్మల్ని అడగొద్దులే. ఏ స్వరంగంలో ఎవరు తెలుసు సార్? ఎక్కడ దొరుకుతారు? నేను తీసుకొని వస్తా. ఎలా తీసుకొస్తారు సార్? చేపను పట్టాలంటే ఏం చేయాలి? ఎలా చేయాలి? వాడిని పట్టాలంటే ఏం చేయాలి? ముందు కావాలి తీసుకురాబోదే. ఓహో ఇదా. అరే మామా ఏక బెగిలా, అరే మామా ఏక బెగిలా. చెప్పండి సార్, మేము ఒక స్కిట్ అనుకున్నాం కానీ మా స్కిట్ కి హీరో నువ్వే. నేను హీరో అయ్యిందే? నా ఫేసు చూసిన ఎవడైనా మనిషివా అనేవాడు ఫస్ట్ వారేవా అంటారు కదరా. రే లైన్ చెప్పండి, ఎట్లా అండి? లైన్ లో ఉండండి. 20 సంవత్సరాల కదా మీరు చిన్నప్పుడు తప్పిపోయారు, మీరు ఇప్పుడు వచ్చారు. అప్పుడు ఆ ఆత్మీయతలో ఆ పలకరింపులో ఒక మాటలో చెప్పాలంటే జైలోత్సవంలో బ్రహ్మోత్సవం అంతేనా? రే పొజిషన్ ఇక్కడ చాలా బ్యాడ్ గా ఉందండి పొజిషన్. నీ పరిస్థితి అందరికి తెలుసు ఇక్కడ. ఎంత అభిమానాలు ఉంటాయని నాకు ఎప్పుడు అనిపించలేదు. కథనా నన్ను పోయిన మాట కొట్టావు నాన్న. ఎవడరా నీకు నాన్న? నువ్వు ఆర్టిస్టో కాదనుకున్న నాన్న కూడా కాదా? అయ్యగారు మీ తాతగారికి ఒంట్లో బాగాలేనప్పుడు నీ గురించి ఎంత కలవరించడో నీకే తెలుసురా. అతను చిత్త మీద ఉన్నప్పుడు కూడాను నా మనవడు వచ్చాడా లేదా అని మరి తొంగి తొంగి చూసి మరి అడిగి మరీ పడుకున్నాడు రా. బా ఎంత బాగుందో స్టోరీ. వీళ్ళు నాటకం ఆడినట్లేదు సార్, నా కోసమే ఆడినట్టుంది. రేపు మినిస్టర్ గారు వస్తారు కదా, ప్రజా సమస్యలు అంతే. ఇప్పుడు స్పీకర్ ఎవరు దొరుకుతారా? మనం ఈరోజు చాలా సమస్యల మీద బాధపడుతున్నాం. మీలో ఎవరైనా సమస్యలు ఏదైనా ఉంటే నువ్వు డైరెక్ట్ కడగొచ్చా. చెప్పు. ఏంటి సార్ మీ ప్రాబ్లం చెప్పండి. ఓటు హక్కేమో 18 సంవత్సరాలే పెట్టి, మందక్కేమో 21 సంవత్సరాలు పెంచిండు. దాన్ని 15 సంవత్సరాలు తగ్గించాలని నేను డిమాండ్ చేస్తానా? నేను ఒప్పుకోను. నువ్వు ఒప్పుకోకపోతే వాకౌట్ చేస్తాను. వాకౌట్ చేయి. వాకౌట్ చేయి. అధ్యక్ష మాకు ఉంచిన 2000 పింఛన్ని 5000 చేయాలని చెప్పేసి నా డిమాండ్. 2000 పింఛన్ని 5000 చేయాలి నా డిమాండ్. నేను చేయకపోతే ఏం చేస్తాను? నేను వాకౌట్ అవుతాను. చేయరా వాకౌట్. ఖండిస్తుపోతే ఏమవుతుంది? ఒప్పుకోపోతే వాకౌట్ చేస్తాను. చేయరా వాకౌట్. సారా నీ ప్రాబ్లం ఏంటి? ఏంటి లేదండి, నాకు ఒక చిన్న డిమాండ్ ఉంది. ప్రతిరోజు సాయంత్రం 6 గంటలు ఎత్తి సూర్యుడు అస్తమించేస్తాను అండి. అతను ఇంకో 2 గంటలకు పొడిగించాల. పొడిగించకపోతే అచ్చా నేను వాకౌట్ చేస్తాను. వాకౌట్. ఇప్పుడు నీ నాటకం ఏం తెలియదు నాకు, అర్థం కట్టదా? నాటకం పూర్తయ్యేలోపే మీ ఉద్యోగం పూర్తయిపోయింది కదా సార్. నా ఉద్యోగం పూర్తి అయితే వాళ్ళు వాకౌట్ వాకౌట్ అని చెప్పి అందరూ బయటికి పారిపోయారు సార్. ఇప్పుడు దాకా మన టీమ్ మెంబర్స్ వాకౌట్ చేశారు, ఇంకో 2 నిమిషాలు ఎలా చేసి జడ్జిలు కూడా వాకౌట్ చేస్తారు సార్. అవసరమా మనకి? ఇప్పుడు మనం ఏం చేయాలా? మీరు వాకౌట్, నేను వాకింగ్. మా ఇద్దరికి బిస్కెట్లు వేసేసారు కదా, మేము ఎలా శిక్షిస్తాం కదా? సర్లేండి. మేము ఖుషి. బాగుంది ఆర్పి, సో స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు బాగుంది. సో మధ్యలో నేను కొట్టడం స్క్రిప్ట్ చాలా బాగుంది. నైస్. నాగబ్ గారు స్టార్ట్ టు ఫినిష్ నీట్ గా ఎంటర్టైనింగ్ గా చక్కగా ఉంది. వెరీ గుడ్.